వెల్కమ్ టు నాగవేణి కిచెన్ ఈరోజు చేయబోయే రెసిపీ టేస్టీ టేస్టీ మనం పన్నీర్ మంచూరి చేసుకోబోతున్నామండి ఇలా చేసుకోవడం వల్ల మనకు బయట ఏ టేస్ట్ అయితే ఉంటుంది అలానే ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేను పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇట్లా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ఈ సైజ్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఒక బౌల్ తీసుకొని పన్నీర్ ముక్కలు మనం బౌల్లో వేసుకోవాలి ఒక స్పూన్ కారం పొడి వేసుకున్నాము చిటికటి పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ మనం గరం మసాలా వేసుకున్నాము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు పెరుగు యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లవర్ రెండు స్పూన్లు అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఒక చిటికడు మనం ఫుడ్ కలర్ వేసుకున్నాము అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి వాటర్ అవసరమైతే మనకు ఒక స్పూన్ మైన వాటర్ అయితే సరిపోతాయండి ఎక్కువ వాటర్ పట్టవు ఆల్రెడీ మనం పెరుగు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఒక వన్ మినిట్ వరకు మనం కదపకన్నా ఉండాలి అటు ఇటు మనం తిప్పుకుంటూ వేయించుకోవాలి పన్నీర్ మొక్కలు ఒకదానికి ఒకటి అంటుకున్నా కానీ మనకు వేగిన తర్వాత అన్నీ సపరేట్గా వచ్చేస్తాయి ఈజీగా ఇలా చేసుకోవడం వల్ల మనకు పన్నీర్ మొక్కలు కూడా క్రిస్పీగా బాగా వస్తాయండి అంతే ఇప్పుడు మనకు వేగిపోయినాయి అన్నీ తీసేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ ఆయిల్ పక్కన పెట్టుకొని ఇంకొక బాండిల్ పెట్టుకోవాలి బాండిల్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వెల్లుల్లి ముక్కలు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగు ఇట్లా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అయినా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ మనం కట్ చేసుకొని వేసుకోవాలి మనం దీనికి ఈ మంచూరికి మనం కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకుంటే బాగుంటుంది క్యాప్సికమ్ ముక్కలు కూడా మనం అదే మాదిరి కట్ చేసి వేసుకున్నాము ఇప్పుడు కొంచెం వెనిగర్ వేసుకున్నాము ఒక స్పూన్ సోయా సాస్ వేసుకున్నాము చిల్లీ సాసు ఒక స్పూన్ వేసుకున్నాము ఒకటిన్నర స్పూన్ టమోటా కెచప్ వేసుకోవాలి ఇప్పుడు మనం అన్నీ ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు కాన్ఫ్లవర్ వాటర్ వేసుకోవాలి ఒక స్పూన్ కాన్ఫ్లవర్ తీసుకోవాలి ఇట్లా మూడు స్పూన్లు నీళ్ళు వేసుకొని మనం ఇట్లా కలుపుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పన్నీర్లో వేసుకున్నాం కాబట్టి మనకు దీనికి సరిపోయినంత వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముగ్గులు కూడా వేసుకోవాలి అంతా బాగా మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఒక వన్ మినిట్ కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా కలుపుకొని మనం ఇప్పుడు దించేసుకోవడమే ఉల్లికాడలు ఉంటే ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చండి కట్ చేసుకున్న ఉల్లికాడలు నేను ఇప్పుడు పైన వేసుకుంటున్నాను టేస్టీ టేస్టీ పన్నీర్ మంచూరియా రెడీ అయిపోయింది ఇది ఫ్రైడ్ రైస్ లెగ్ కానీ చపాతీ లెక్ కానీ లెగ్ కానీ అన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి